యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో మా భూమి మాకు కావాలంటూ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజులు అక్రమంగా భూమి గుంజుకున్నారని ఆరోపిస్తూ గత 6 రోజులుగా ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న నిరసన దీక్షలు ప్రారంభించారు. ఈరోజుకి అది 2వ రోజు దీక్ష కొనసాగుతుంది. అది వర్షం సైతం లెక్క చేయకుండా బాధితులు అందరూ ఐకమత్యంతో వర్షంలో కూడా కూర్చున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు పుట్ట మల్లేష్ను చర్చలకు పంపించడం జరిగింది. వసపరి శంకరయ్య వస్తేనే చర్చలకు దిగుతాం, లేకుంటే లేదని తెగేసి చెప్పారు. 2వ రోజు దీక్షలో వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. పొయ్యి పెట్టి కట్టెలు తెచ్చుకొని వంటలు వండి అక్కడే మధ్యాహ్న భోజనం కానిచ్చారు. దీనికి బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు జాంగీర్ మద్దతు పలికారు. వాళ్ళ బాధ అంటే మనకు చెప్పలేదు. బాగా దున్నుకున్నా అంటే మేము ఎంఆర్ఓ కాదు, లేకపోతే కలెక్టర్ కాదు, మేము రద్దు చేసి దీనికి మధ్యవర్తిగా ఆయన మిమ్మల్ని మాట్లాడడానికి వస్తున్నాం. ఏదైనా సమస్య మీద ఉంటే మాట్లాడడానికి వస్తున్నాం. మీరు నిలాలిస్తే వాళ్ళు పేపర్ల మీద మీరు వస్తే సమస్య పరిష్కారం కాదు. మీరు కూర్చొని మాట్లాడడం మేము పరిష్కారం కాదు. మీరు ఆయన ఇద్దరు కూర్చునే అర్థం, మీరు మాట్లాడుతున్న పరిష్కారం అనవసరంగా రోజు పని చేయడం రోజు అంటే కాదు. మరి ఏం చేస్తారు పని చేయడం అంటే? మరి కాదు, మాకు ఏదైనా కూర్చొని మాట్లాడుతారు. ఇప్పుడు ఆయన కొన్నది వాస్తవం మీరు అందరూ ఉంటారమ్మా, అది ఏమైనా ఉంటే తేడా ఉంటే కూర్చొని మాట్లాడుకోరు. అనగా ఆయన ఆయన తోడుకున్నప్పుడు అవన్నీ మాట్లాడు, ఇప్పుడు కాదు. మాట్లాడాలి, ఆయన మాట్లాడితే సరే మేము ఏం సమాధానం చెప్తాం ఆయనకు. అవునమ్మా, మీరు ఇంటామంటే ఆయన కూడా అడిగినాం కాదు. ఏదో ఒకటి చెప్తాడమ్మా అని అని అంటారు. రాదు చెప్తాడమ్మా, ఆయన ఎప్పుడు చెప్తాడు? మీరు కూడా ఇంటానంటే ఆయన ఇంటానంటే ఇద్దరు ఓకే అంటే వచ్చి చెప్తాం. వచ్చి రాగటం మీరు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి మేము? మేము మనోళ్ళనే వచ్చినాము, మాకు అవసరం లేదు అని అంటే మేము ఏం చేస్తాం? పోతాం సపరేక, మాకేమవుతాం? ఆ మాట్లాడుతున్నాం, మేము అవసరమే లేదని మాట్లాడవచ్చు. ఇక ఆమె అవసరం లేకుండా లేకుండా మాకు వచ్చినా లెక్క. మేము చెప్పింది వినడానికి, మేము చెప్పలేదు, చెప్పడానికి కోసం రాలేదు. మీ వినడానికి కోసం వచ్చాం, మీ బాధ వినడానికి, మేము చెప్పడానికి కోసం రాదు, మేము కన్విన్స్ చేయడానికి. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.